ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం, విభజన చట్టంలోని అంశాలు కొత్తగా 4 సంవత్సరాల తాటి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? వీళ్ళు 2 సంవత్సరాల కిందట 2016 సెప్టెంబర్లోనో ఇప్పుడో అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి 10 గంటలప్పుడు ప్యాకేజ్ ఇస్తే ప్రత్యేక హోదా వదిలేశాము, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చారు అని చెప్పి సంబరాలు చేసి సన్మానాలు చేశారు. వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు పంచుకొని సన్మానాలు చేశారు. వీళ్ళ డ్రామాలు ఆడుతుంది రాష్ట్ర ప్రయోజనం కోసం వైఎస్ఆర్సీపీయా. గత 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎన్నోసార్లు పోరాటాలు చేయటం జరిగింది. ఇప్పటికీ పోరాటం చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పార్లమెంటు సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, మా పార్టీ నాయకులు కానీ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన అంశాలు రాకపోతే ప్రజలు మనల్ని క్షమించరు అని ప్రజలు నాడి గమనించి కొత్త డ్రామాకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టాడి డ్రామా ఇది కూడా, రైతులు ఒక వేషం, పగలు ఒక వేషం లాగా, పార్లమెంట్ లోపల ఒక వేషం, బయట మళ్ళా కేబినెట్లో భాగస్వాములుగా మంత్రుల సీట్లో కూర్చుంటారు, పార్లమెంట్ సభ్యులు మాత్రం పార్లమెంట్ జరిగేటప్పుడు పార్లమెంట్లో ఆయన కండవాలు కప్పుకొని ప్లేకార్డులు పెట్టుకుంటారు, మళ్ళా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన సమ్మతమే, ఆయన ఏం మాట్లాడినా సమ్మతమనే కదా కూర్చున్నారంటే. మేమేం చేసాం, ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు మమ్మల్ని కూడా కూర్చోమని అడిగారు, మేము వాకౌట్ చేసాం, ప్రొటెస్ట్ చేసాం. వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళు కాపాడే వాళ్ళు అయితే 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యి పోలవరం కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సింటే ఇప్పటికి 5,000 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెబుతుంటే ఆ 5,000 కోట్లు పోలవరంలో ఏం ఖర్చు పెట్టారండి? ప్రజలకు సమాధానం చెప్పమనండి. వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడుగుతున్నాం మేము, ఇంతవరకు చేయలేదు. మేము చూసాం, మా పార్లమెంట్ సభ్యులు, మా ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్లు కానివ్వండి, అందరూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పోయి చూసాం. వాళ్ళు అడగండి మీరు, ఎందుకంటే గోదావరి జిల్లాలకు ఆ ప్రాజెక్టు ఎంతో ముఖ్యం, తలమానికి ఆ ప్రాజెక్టు. అట్టాడు ప్రాజెక్టు విషయంలోనే ఇంత ఘోరంగా విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం, ఇంకేం సాధించారు? మళ్ళీ ఇప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజ్ అప్పుడు ఏ విధంగా సంబరాలు చేసుకున్నారో, నిన్న పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు చేసిన వేషాలకి మళ్ళా రాష్ట్రంలో సంబరాలు ఈ చేసుకుంటున్నారు. ప్రజలు నవ్వుతున్నారు, ఎవరు చిత్తశుద్ధితో చేస్తున్నారు, ఎవరు డ్రామాలు ఆడుతున్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అక్కడేంది, నేషనల్ లెవెల్లో మోడీ గారి గ్రాఫ్ కొంచెం పడిపోతుంది, ఏది వేరియస్ కారణాల వల్ల రాజస్థాన్లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ చూసి మళ్ళా ఎందుకైనా అవసరం వస్తుంది, దీన్ని మళ్ళా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్ని మేము కూడా పోరాటం చేస్తున్నామని మెసేజ్ ఇస్తే మనకు కూడా ఇక్కడ 4 ఓట్లు పడే కార్యక్రమం జరుగుతుందని ఈ కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఎంత సిగ్గుచేటండి. పార్లమెంటు సభ్యుడు పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం మేము వదిలేసాం, మీరు ప్యాకేజ్ ఇస్తామంటే అని చెప్పడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారండి అధికారం? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇచ్చేయడానికి రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారా? ప్యాకేజ్ తీసుకోమని ఆయనకు చెప్పారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్ సాక్షిగా మనకి కల్పించిన హక్కు, దాన్ని సాధించి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మనకుంది. వీళ్ళు ప్యాకేజీలకి కాంప్రమైజ్ అయిపోయి మిగతా నిధులకి వాటి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే ప్రజలు ఊరుకోరు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడి పోరాటం చేసే కార్యక్రమం కొనసాగుతుంది. చంద్రబాబుకి దేంట్లో సిద్ధశుద్ధి ఉందండి? ఇదే కాదు, ఏ 600 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వాడికి ఈ వీటి మీద ఆయనకి చిత్తశుద్ధి ఎక్కడ ఉంటుంది? ఆయన ఏదైనా సరే లోపల ఒకటి బయట ఒకటి, ఆయన చేసేది ఒకటి చెప్పేది ఒకటి, అదే కార్యక్రమం. ఏ హామీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మన కేంద్రం ఇస్తారన్న హామీలు కూడా కేవలం ఈయనకుండానే అమలు కావట్లేదు, ఎందుకంటే ఈయన చిత్తశుద్ధి లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, నిన్న వాళ్ళ అరుణ్ జైట్లీ గారు సమాధానం ఇచ్చిన తర్వాత సరే చునా చౌదరి గారు మళ్ళా చప్పట్లు కొడుతున్నారు, అవన్నీ ప్రజలందరూ కూడా చూశారు. కానీ ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం విపక్ష చూపిస్తుంది. దానికి ప్రధాన కారణం మాకు అనిపించింది ఏంటంటే, ఏ నిధులు ఇచ్చినా ఎంత డబ్బు ఇచ్చినా ఇక్కడ అవినీతిమయమైపోతుంది అనేది వాళ్ళు గమనించినట్టు మాకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం దాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇది కరెక్ట్ కాదు, దీనిపై మనం పోరాటం చేద్దాం. చంద్రబాబు అవినీతి జరుగుతుందని చెప్పి మన రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తే మేము సహించేది లేదు. దానిపై తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయేలోపు కూడా పార్లమెంట్లోన బయట మా పోరాటం కొనసాగుతుంది.
ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అంటే ఇప్పుడు మా 5 జిల్లాలు అవుతాయిలేండి, ఏలూరు పార్లమెంటు జిల్లా, నర్సాపురం పార్లమెంటు జిల్లా, రాజమండ్రి పార్లమెంటు జిల్లా, కాకినాడ పార్లమెంటు జిల్లా, అమలాపురం పార్లమెంటు జిల్లా, ఈ 5 జిల్లా పార్లమెంటు జిల్లాల్లో కూడా పార్టీ బలోపేతం అవడానికి చాలా అవకాశం ఉంది. గత 3 నెలల నుంచి నేను గమనిస్తున్న తీరు చూసి, కాకపోతే కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్ల వల్ల కానివ్వండి, కొంచెం నాయకత్వ లోపలను, అవన్నీ కూడా గత 3 నెలల నుంచి చాలా వరకు కొన్ని కాన్ఫరెన్స్లో సార్ట్ అవుట్ చేసాం, కొన్ని కాన్ఫరెన్స్లో ఇంకో 2-3 నియోజకవర్గాల్లో కూడా అట్టాడు సమస్యలు ఉన్నాయి. త్వరలో కూడా అవి కూడా చక్కబెట్టుకొని ఏ విధంగా అయితే జగన్ గారి ప్రజా సంకల్ప యాత్ర జరుగుతూ వస్తుందో, ప్రజా సమస్యలపై పోరాటం చేసుకుంటూ అదేవిధంగా ఈ 2 జిల్లాల్లోకి వచ్చేళ్ళకి మా పార్టీ పరిస్థితి ఇంకా బాగా మెరుగయ్యే కార్యక్రమంగా ఉండేటట్టు, పూర్తి స్థాయిలో ఎన్నికలకి సన్నిద్ధమయ్యే కార్యక్రమానికి రెడీ అయ్యే విధంగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఈ 2 జిల్లాల్లో మెజార్టీ సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా అందరం కృషి చేస్తాం. మా జిల్లా అధ్యక్షులు, మేము అందరం కలిసి కృషి చేస్తాం. తప్పకుండా సానుకూలంగా వచ్చే ఇది కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇంకొక ఎలక్షన్ల దగ్గర పడుతుంది కాబట్టి ఇంకొక కొత్త మంత్రానికి తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తెరలైపోయారు. దుర్మార్గం, ద్రోహం. ప్రజలకి ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి భారతదేశం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం మనం కల్పించిన హక్కు. దాని ప్రకారం ఓటు హక్కుగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరినీ, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారనుకున్న వాళ్ళందరినీ ప్రతి నియోజకవర్గంలో, సుమారుగా ఒక నియోజకవర్గంలో అయితే వెస్ట్ గోదావరి జిల్లాలో 40,000 మందిని తొలగించారంట, ఈస్ట్ గోదావరి జిల్లాలో 22,000 మందిని ఒక నియోజకవర్గంలో తొలగించారు. దారుణం. దీనిపై తప్పకుండా మేము ఢిల్లీకి వెళ్ళి వైఎస్ఆర్ పార్లమెంట్ సభలో ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ ఆల్రెడీ చేయడం జరిగింది. మళ్ళా ఢిల్లీకి కూడా వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక రిప్రజెంటేషన్ డెలిగేషన్ వెళ్ళి పార్లమెంట్ సభలో తప్పకుండా ఇచ్చి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎక్కడైతే అర్హులైన పౌరులకి ఓటు హక్కు తొలగిస్తున్నారో ఒక కమిటీనేసి, ఆ డిలీషన్ లిస్టులు ఎక్కడెక్కడైతే డిలీట్ చేస్తున్నారో అవన్నీ వాటిని అనౌన్స్ చేసి బయటికి వాళ్ళు అర్హులైన వాళ్ళందరికీ మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం, ప్రజలకు స్వచ్ఛందంగా చేసుకునే అవకాశం కల్పించే కార్యక్రమం చేయాలని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా పోయి రిప్రజెంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను.